టీటీడీ సభ్యులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సామినేని ఉదయ్ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనర్హులను సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. టీటీడీ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సామినేని ఉదయ్ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనర్హులను సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీటీడీ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో సామినేని ఉదయ్ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనర్హులను సభ్యులుగా నియమించడంపై అభ్యంతరం తెలిపింది. ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, టీటీడీ సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో సామినేని ఉదయ్ భాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి ఈ ముగ్గురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనర్హులు సభ్యులుగా ఉన్నారు అని చెప్పడంపై అభ్యంతరం తెలిపింది. ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా ముగ్గురు ముద్దాయిలు కూడా చోటు కల్పించారంటూ ఒక పిటిషనర్ వేసినటువంటి కేసును హైకోర్టు విచారణకు స్వీకరించి దానికి సంబంధించినటువంటి నోటీసులు ఈ రోజు ఆ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా నోటీసులు సర్వ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా కూడా టీటీడీ పాలక మండలి పాలకమండలిలో కూడా అనర్హులకి చోటు కల్పించడంపై కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కూడా ప్రశ్నించడము, ఈ రోజు విచారణకు రావడం అన్ని కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుల్లో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ చవన్ గా ఉన్నప్పుడు, అదేవిధంగా కూడా కేతన్ దేశాయ్ కూడా మెడికల్ కి సంబంధించిన స్కామ్ లో కూడా ప్రధాన నిందితుడిగా ఉంది, అతన్ని ఆ పదవి నుండి కూడా తొలగించడం, అదేవిధంగా సామినేని ఉదయ్ భానుపై కూడా క్రిమినల్ కేసు ఉన్న నేపథ్యంలో ఇలాంటి అర్హత కలిగిన వాళ్ళందరికీ టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడంపై విచారణ వ్యక్తం చేస్తూ కూడా అభ్యంతరం తెలుపుతూ పిటిషనర్ చేసినటువంటి విచారణ ఈ రోజు హైకోర్టు ముందుకు వచ్చింది. దీంతో హైకోర్టు కూడా ఆ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంకా అదేవిధానికి సంబంధించి కూడా వీళ్ళు ముగ్గురు కూడా అనర్హులు, వీళ్ళని టీటీడీ పాలక మండలి నుంచి కూడా తొలగించాలంటూ పిటిషనర్ కోరగా వీరిపై నోటీసులు జారీ చేసినటువంటి హైకోర్టు ఈ కేసును మరో 3 వారాల పాటు వాయిదా వేస్తూ కూడా తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.